ఇండివిజువల్గా అయితే ఎవరికి ఎప్పుడు సెలవు కావాలంటే వారికి నచ్చిన డేలో సెలవు తీసుకుంటారు అదే నేషనల్ హాలిడే కావాలంటే ప్రధాని మోదీ నుంచి పర్మిషన్ ఉండాలి సెలవు అంటే ఎవరికి మక్కువ ఉండదు చెప్పండి నిజానికి కి పోయే బుడతడి నుండి కు పోయే మేనేజర్ దాకా సెలవు దినం కోసం ఎదురు చూస్తుంటారని చెప్పడంలో సందేహమే లేదు ప్రతి ఏడాది క్యాలెండర్ ఇయర్లో వచ్చే సెలవులను ముందే నోట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజు నా సినిమాలు చూస్తూ ఫ్యామిలీతో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంటారు ఈ క్రమంలోనే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజున సెలవు లేకుంటే ఎలా అని భావించిన యష్ ఫ్యాన్స్ ఆ రోజు సెలవు కావాలంటూ ఏకంగా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాయడం హాట్ టాపిక్ అయింది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కేజీఎఫ్ చాప్టర్ వన్ ఊహించని సక్సెస్ సాధించింది యష్ నటన ప్రశాంత్ నీల్ దర్శకత్వ ప్రతిభకు యావత్ సినీలోకం ఫిదా అయింది భారీ బ్లాక్ బాస్టర్గా నిలిచిన ఈ సినిమా రికార్డులను తిరగరాయడంతో దీనికి సీక్వెల్గా కేజీఎఫ్ టూ చాప్టర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ నిల్ శరవేగంగా ఈ మూవీ షూటింగ్ చేస్తూ ఇటీవలే రిలీజ్ డేట్ను ప్రకటించారు జూలై పదహారవ తేదీన ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్ టూ రిలీజ్ కానుందని తెలపడంతో యష్ ఫ్యాన్స్ ఆ డేట్పై దృష్టి పెట్టారు తొలి రోజే ఎలాగైనా సినిమా చూసేయాలన్న కోరికతో ఆ రోజును జాతీయ సెలవు దినంగా అంటే నేషనల్ హాలిడేగా ప్రకటించాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది ఇది చూసి హీరో యష్కి ఈ రేంజ్లో ఫాలోయింగ్ ఉందా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా ఇలా సినిమా రిలీజ్ కోసం సెలవు కావాలని ప్రధానికి లేఖ రాయడని ఇంకొందరు తప్పుబడుతున్నారు తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాను హాంబలే ఫిలిమ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు చిత్రంలో ఎస్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు రవి బాసురు సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్ట్ చానల్ Hey darlings గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి